బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి మండలం గొట్టిపాలెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారని చెప్తున్నారు. దాచేపల్లి మండలం బట్లుపాలెంలో ఓటింగ్ పై గొడవ జరుగుతుంది. మా ప్రతినిధి రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, ఏంటి అక్కడ పరిస్థితి, గొడవకు కారణం ఏంటి? పల్నాడు జిల్లాలో మొదటి నుంచే అనుకున్నదే, అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని ప్రస్తుతం అదే నిజమైంది. మాచర్ల, గుజాల రెండు నియోజకవర్గాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడులు జరిగాయి. ఇప్పటికే చాలా మంది కూడా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. వైసీపీ నేతలు టీడీపీకి చెందిన రెడ్డి నాయక్పై దాడి చేసి గాయపరిచారు. ఆయన కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఏదైతే దుర్గి మండలం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి దుర్గి మండలం ముటుకూరులో ఈ ఊరు ఇక్కడ కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ రెండు పోలింగ్ బూత్ల్లో కూడా ఓటింగ్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం బట్రుపాలెం కేసానపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అక్కడైతే మాత్రం పోలీసులు లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాల్లో చెదరగొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా భారీ స్థాయిలో ఏదైతే టీడీపీ వైసీపీ వర్గీయులు మోహరించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఓటు వేసే విషయంలో, ప్రధానంగా ఓట్లు వేసే విషయంలో టీడీపీ వైసీపీ నేతలు గొడవలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగానే పోలీసులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దే ఒకరిపై ఒకరికి దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూస్తే క్లియర్గా వైసీపీ నేతలు టీడీపీ నేతలు బహిరంగంగానే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగనే మహిళలు ఉన్నప్పటికీ కూడా మహిళలని చూడకుండా కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే రెండుచింతల మండలం రెంటాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. దాని తర్వాత దుర్గి మండలం, అలాగనే వెల్దుర్తి మండలంలో. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే భారీ స్థాయిలో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఇది నరసరావుపేటలోని జెడ్పీఐ స్కూల్లోని ఒక పోలింగ్ బూత్. ఇక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో నెమ్మదిగా పోలింగ్ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలింగ్ బూత్లో చూసుకున్నట్లయితే టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, బల్లలు కూడా విసిరివేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కొద్దిసేపు పోలింగ్ కొంత నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఏంటంత గొడవ కారణం, జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు, పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు, వాళ్ళకి బ్లడ్ వస్తుంది, రక్తాలు వస్తున్నాయి, అంత గట్టి కొట్టుకుంటున్నారు, ఏంటి కారణం అసలు? రోహిత్, ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ కూడా అధికారులు, పోలీస్ శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ బూతుల వద్దనే బహిరంగంగానే టీడీపీ వైసీపీ నేతలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నేతలపై వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే దాడులకు దిగుతున్నారు. అలాగే మహిళలు ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళలని కూడా చూడకుండా వాళ్ళపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దాచేపల్లి మండలం కేసానపల్లిలో చూసుకున్నట్లయితే మరీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులను లెక్క చేయకుండా టీడీపీ నేతలపై వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో దాడులకు దిగుతున్నారు. ఓ రకంగా చూసుకున్నట్లయితే పోలీసులు అక్కడ ఉన్నా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. భారీ సంఖ్యలో ఒకసారి పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని టీడీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. అలాగనే దుర్గి మండలం ముట్టూరులో అయితే మాత్రం పోలింగ్ బూత్లోనే గొడవ పడ్డటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అదుపు రాకపోవడంతో పోలింగ్ ఆఫీసర్ అక్కడ పోలింగ్ రెండు బూతుల్లో నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ళలో చూసుకున్నట్లయితే కార్లు ధ్వంసం చేస్తున్న, టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నా కూడా పోలీసులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు ఏదైతే పల్నాడు జిల్లాలోనే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది, కడప జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం పాపక గారి పల్లిలో టీడీపీ జనసేన ఏజెంట్లు ఒకరికొకరు దాడి చేసుకున్నారు, తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ జనసేన ఏజెంట్లపై దాడి జరిగింది, వైసీపీకి చెందిన నాయకులే ఈ దాడి చేశారు అని టీడీపీ జనసేన నాయకులు చెప్తున్నారు. ఒకసారి దాడిలో గాయపడ్డ ఏజెంట్లు ఏం చెప్తున్నారు విందాం. బుక్ లేక రాని ఒక నామో
వైఎస్ఆర్ సిపి పార్టీకి బాగా ఎండిపోయినటువంటి ఒక కుమారుడు మధ్య నమస్కారం పోటీ. ఆ బాబు గారు పిలిచిన తిరుపతి సీను రంగారెడ్డి ఇంకొంత మంది వారు ఊరు వారు అలాగే పక్కనే ఉన్నటువంటి మండిపల్లి ఇచ్చిన సీను మల్లికార్జున ఇంకొంతమంది 22 వాళ్ళ పేరు 22 వార్డు ప్రతి మమ్మల్ని అడుగుని మీరు లేదు మీరు కిషోర్తో మాట్లాడదాం. కడప జిల్లాలో పోలింగ్ సరళి గురించి, అక్కడ పుల్లంపేట మండలంలో ప్రస్తుతం పోలింగ్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈవీఎంలను కూడా పగలగొట్టారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. కిషోర్, ఏంటి ఈవీఎంలను పగలగొట్టారు అని చెప్తున్నారు? ఏజెంట్లపై దాడి చేశారని అంటూ ఏజెంట్లను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ అసలు పోలింగ్ కొనసాగుతుందా? గొడవకు కారణం ఏంటి? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పుల్లంపేటలో, దవలాయపల్లెలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, అంటే ఓ రకంగా పోలింగ్ ప్రక్రియ కూడా అక్కడ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు అదేవిధంగా రైల్వే కోడు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో ఉన్నటువంటి పాపక్క గారి పల్లెలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఏదైతే టీడీపీ జనసేన ఏజెంట్ల పైన కూడా దాడులు చేసిన పరిస్థితి, రాళ్ల దాడులు దిగిన పరిస్థితి, రక్త గాయాలయ్యాయి. అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాపాడులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ప్రధానంగా నియోజకవర్గంలో పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏజెంట్ల పైన దాడులు దిగిన పరిస్థితి, మరోవైపు వాహనాలను కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దవలాయపల్లెలో ఉన్నటువంటి ఈవీఎంను ధ్వంసం చేయడంతో కూడా అక్కడ పోలింగ్ పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి. అయితే మరో ఈవీఎం తెచ్చి ఏర్పాటు చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమైంది. అందులో భాగంగానే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కూడా అక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాపక్కయారుగారి పల్లెలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాపాడులో కూడా టీడీపీ ఏజెంట్ పైన వైసీపీ ఏజెంట్లు దాడులు దిగిన పరిస్థితి. దాదాపు 100 మంది ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారు అక్కడికి చేరుకోగానే వారి పైన దాడికి దిగిన పరిస్థితి. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా రక్త గాయాలయ్యాయి. వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పవచ్చు. ఏదైతే మైదుకూరు రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే పోలింగ్ ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది? పోలింగ్ అక్కడ మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఏజెంట్లు గాయాలపాలై ఆసుపత్రిలో ఉన్నారు. పోలింగ్ ఆగిపోయింది, ఈవీఎంలు పగిలిపోయాయి. సో అక్కడ మళ్ళీ పోలింగ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఏదైతే రోహిత్, ఇప్పటికే జిల్లా అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈవీఎంలు ఎక్కడైతే ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయంగా మరో ఈవీఎంను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే అక్కడ సాంకేతిక కారణాలతో ప్రారంభం కాని పరిస్థితి, మరోవైపు ఈవీఎం ధ్వంసమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వాటిని చక్కదిద్దే పనిలో పడ్డారు. అదేవిధంగా మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభించే దశగా కూడా అడుగులు వేస్తారు. మరి కాసేపట్లో ఇదే పోలింగ్ బూత్ కేంద్రంలో వద్ద కూడా మరి కాసేపు షర్మిల అంటే ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ చేరుకొని ఆమె తన ఓటు హక్కును కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె ఇక్కడికి బయలుదేరింది. మరి చేరుకొని అందుబాటులోనే ఉండండి. గత ఎన్నికల్లో ఎప్పుడు చూడని విధంగా ఈసారి కొన్ని చోట్ల ఎక్కువ గొడవలు జరుగుతూ ఉన్నాయి. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ పోలింగ్ ఆగిపోయింది. పాపగారి పల్లెలో టీడీపీ జనసేన ఏజెంట్లపై దాడి చేశారు. వైసీపీ ఏజెంట్లే దాడి చేశారు. వైసీపీకి చెందిన వ్యక్తులే దాడి చేశారు అని చెప్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వారికి కళ్ళ దగ్గర వాచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళకి ప్రథమ చికిత్స చేస్తూ ఉన్నారు. ఒక ఏజెంట్ని మనం చూడొచ్చు, అతనికి వీపు పైన తలపైన గాయాలు అయ్యాయని చెప్తున్నారు. ఈవీఎంలు కూడా పగిలిపోవడంతో అక్కడ పోలింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. పగిలిపోయిన ఈవీఎంలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరి అక్కడ పోలింగ్ను పునరుద్ధరిస్తారా, రీపోలింగ్ నిర్వహిస్తారా, ఏంటి అనేది తీసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కడప జిల్లాలో ఆ నియోజకవర్గంలో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. ఇక ఒకసారి నందిగామ వెళ్దాం. నందిగామ అనాసాగరంలో ఈవీఎం మొరాయించింది. ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ZP హై స్కూల్ 106వ పోలింగ్ బూత్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అప్పుడే సమయం 9:30 అవుతుంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
రెండున్నర గంటలు గడిచినప్పటికీ పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈవీఎం మొరాయించడంతో అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు. బాపట్ల జిల్లా కురిసపాడు మండలం కురవాణిపాలెంలోనూ ఓటింగ్ ఆలస్యమైంది. ఇటు ఖమ్మ సత్తుపల్లిలో 220 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించింది. ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం అవుతోంది. గుంటూరు జిల్లాలో పోలింగ్ సరళిపైన ఈవీఎంలు మొరాయించిన ఘటనలపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఈవీఎంలో మొరాయించడంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగనే సుమారు కొన్ని పోలింగ్ బూతుల్లో చూసుకున్నట్లయితే గంటల తరబడి పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి, దీంతో ఓటర్ల క్యూ లైన్లో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా, అలాగనే పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, అలాగనే బాపట్ల జిల్లా, ఈ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నరసరావుపేటలో ఉన్నాం. నరసరావుపేటలో ఓట్లు వేయడానికి భారీ స్థాయిలో ఓటర్లు బారులు తీరినటువంటి ఆ దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం ఒడ్డెంగుంటలో 59వ పోలింగ్ బూత్లో ఓటింగు ఏదైతే ఈవీఎంలు మొరాయించడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఓటర్లు కూడా క్యూ లైన్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగనే వినుకొండ టౌన్లో కూడా 198 పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో సుమారు గంట సేపు క్యూ లైన్లో ఓటర్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈవీఎంలను అక్కడ అధికారులు మార్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే దాచేపల్లి జడ్పీ హైస్కూల్లో కూడా 122వ పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయలేదు. అలాగనే భట్రుపాలెం, అచ్చంపేట, అమృతలూరు, తెనాలి, గంగానంపేటలోని 137వ పోలింగ్ బూత్ ఇలాగ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో అధికారులు పోలింగ్ను ఆలస్యంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పత్తిపాడు మండలం ఎనమదల్లో చూసుకున్నట్లయితే 167వ పోలింగ్ బూత్లో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ ఈవీఎంను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగనే చాలా చోట్ల కూడా ఏదైతే ఈవీఎంలు గుంటూరు, నరసరావుపేట ఈ ప్రాంతాల నుంచి అదనంగా తెచ్చినటువంటి ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి కొంత సమయం తీసుకోవడంతో సుమారు గంట నుంచి 2 గంటల పాటు పోలింగ్ అయితే ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీంతోపాటు చాలా చోట్ల కూడా తెనాలి నియోజకవర్గంలో, తెనాలితో పాటు వేమూరు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. అలాగనే కొన్ని చోట్ల ఈవీఎంలు ఏదైతే రీస్టార్ట్ అడగటం, మళ్ళీ ఏదైతే ఓపెన్ చేయాలని అడగటంతో పోలింగ్ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. మాక్ పోలింగ్ సమయంలో అయితే మాత్రం మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంలు పనిచేసినప్పటికీ పోలింగ్ బిగిన్ అయిన వెంటనే ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ముందు నుంచి కూడా, ఎందుకంటే అధికారులకి ఈవీఎంలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈవీఎంలు తీసుకెళ్లి మాక్ పోలింగ్ సమయంలో పనిచేసినప్పటికీ కూడా కరెక్ట్గా పోలింగ్ బిగిన్ అయ్యే సమయానికి ఈవీఎంలు పనిచేయకపోవడంతో చాలా చోట్ల కూడా అధికారులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి సుమారు 100 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే వినుకొండతో పాటు తెనాలి నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ అయితే మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయడానికి కొంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, ఏది పత్తిపాడు మండలం ఎనమదలతో పాటు తెనాలి నియోజకవర్గం, తెనాలి గంగానంపేటలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. దీంతో చాలా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దాచేపల్లి మండలం భట్రుపాలెంలో ఒకే ఆ గ్రామానికి 1200 ఓట్లు ఉంటాయి. 1200 ఓట్లకు కూడా ఒకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈవీఎం పనిచేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా